bulan. Plotlo mundu yavad meeda deppa padindannadi kaadu. Mundu yavadu kinda padipoyadannade lekkalokostundi. Ante mee hero odipoyada? Ippudem chestadu mee hero? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కంచెల కన్నా భయంకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనమైతే ఏజీ క్యాప్టెన్తో అదే ఆగం గేమింగ్తో అవన్నీ అయితే సో మనమైతే ఫిక్స్ చేసామన్నమాట. సో ఏంటిది, ముందు కేజీఎఫ్ ఇంట్రెస్ వచ్చారు సీరియస్ మ్యాచ్ అనుకుంటున్నారేమో కానీ కాదన్న. సో జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్ అన్నట్టు. సో ఏదో ఇప్పటి నుంచి ఆడదాం అనుకుంటున్నా కానీ ఏజీ క్యాప్టెన్కి కుదరలేదు, అందుకనే నేను ఇప్పుడు ఆడదాం అనుకున్నా. సో జస్ట్ ఫర్ ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది. సో ఎవరు సీరియస్గా తీసుకోకండి. సో ఇప్పుడు మాకు గుర్తుందిలే కానీ నువ్వు వెళ్ళిపో. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను గేమింగ్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అయితే అద్దరిపోతుంది. సో అందుకనే ముందు మన ఛానల్కి నేను కొత్త అలసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్కి మీ ఇష్టాలు వంట పెద్ద ఇచ్చి పడేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అన్న, ప్లీజ్ అన్న ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనమైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అదిగో ఏజ్ వచ్చాడు అమ్మా బాబు చాలా ఇస్తున్నాడా పట్టాసే హెడ్షాట్. కూల్గా సింపుల్గా అయితే మనమైతే ఈజీగా హెడ్షాట్ అయితే ఇచ్చి పడేసామన్నమాట. సో నేను టోటల్గా కమెంటరీ ఇస్తా సాయి. సో మధ్యలో టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వబోతున్నా. సో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, ఒకవేళ మీకు నచ్చినది తప్పకుండా లైక్ చేయండి. సో ఓకేనా. సో ఇప్పుడైతే మనకి సెకండ్ రౌండ్ అయితే ఫ్యాక్టరీ వచ్చింది. సో ఈ మ్యాచ్ అయితే చాలా క్రూషియల్ ఉందన్న, ఎందుకంటే సో ఏజీ అయితే ఒక విధంగా ఆడానన్న. సో ఒక రేంజ్లో ఆడాడు చెప్పాలంటే, ఆ మూమెంట్ స్పీడ్ చూస్తే నాకైతే వేరే అనిపించిందన్న. సో ఇప్పుడు ఇటు ఉన్నాడా, సో అటు చూసే లోపల నా ఇంకా బ్యాక్ సైడ్ వస్తున్నాడు. ఎట్టు ఎట్లా వస్తున్నాడో వెళ్తలే అన్న, నాకైతే ఈ మూమెంట్ స్పీడ్ అయితే మస్తు ఇస్తున్నాడు మనోడైతే. సో తినకు కూడా ఏజీ సారీ ఆగం గేమింగ్ కింద డిస్క్రిప్షన్ ఛానల్ లింక్ ఇస్తాను. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అన్న. సో ప్రతి రోజు లైవ్ పెడతాడు, సో పార్టిసిపేట్ చేయండి. సో అప్పుడప్పుడు గివ్ అవేస్ కూడా ఇస్తాడు. సో మంచి మంచి కంటెంట్స్ ఉంటాయన్నా. సో వెళ్ళి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు తప్పకుండా అవైలబుల్ ఉంటుంది. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మన అయితే జోన్ ఉన్నాడు, అదిగోండి బాగా చిన్న హోల్ నుంచి వచ్చేసాడు. నాకైతే హెల్త్ లేదు, ఇప్పుడు వేసుకున్నా కూడా టైం లేదు. సో వచ్చేసి కొట్టుతాడు బా. ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవ్వట్లేదు, ఏంటయ్యా ఇది? అరే ఏంట్రా ఇది, ఎలిమినేటా? సో ఫ్రెండ్స్, నేనైతే ముందుగా సో చూసుకోలేదు, ఎందుకంటే నా పవర్ సేవింగ్ మోడ్ ఆన్ ఉంది. ఎప్పుడైతే నా పవర్ సేవింగ్ మోడ్ ఆన్ ఉంటుందో సో అప్పుడు నాకైతే ఫుల్ ల్యాగ్ అవుతుంది గేమ్. నాకు చూసుకోలేదు, సో మర్చిపోయా. అండ్ అలాగే వచ్చేసి రికార్డింగ్ ప్రాబ్లం ఒకటి, రికార్డ్ చేసినప్పుడు ఒక సౌండ్ విధంగా వస్తుంది. సో మొత్తం గేమ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. సో అన్న ఏదైనా వాయిస్ ప్రాబ్లం అంటే క్షమించండి, ఎందుకంటే ఇది మార్నింగ్ రికార్డ్ చేస్తున్నా. సో ఏమనుకోకండి, సో మార్నింగ్ సో కొద్దిగా వాయిస్ అంతా బాగలేకపోతే ఏమనుకోకండి. సో ఓకేనా, నెక్స్ట్ టైం అయితే మంచి డ్రెస్. సో ఇప్పుడైతే ఏం చేస్తారంటే, మనం ముంగడైతే మనోడు ప్యాక్ తీసుకుని ఉన్నాడు. సో దెబ్బ అయితే పడింది కదా, సో బయట కోసం మనం అయితే హెడ్ అయితే ఇచ్చి పెడిద్దాం. సో దీంట్లో నేను తప్పు చేసిన ఏంటంటే, సో గ్లూ వాల్ వెంటనే ప్యాక్ తీయడం. సో అటు ఇటు చూసుకోకుండా తప్పు తీసేసినా నేను. అదే చూడండి, ఎంతగానో ఓపెన్ ఫైర్ ఇస్తున్నాను అయితే నాకే దరిద్రం అనిపించిందన్న. సో ఒకసారి మ్యాచ్ తర్వాత నేను వీడియో చూసుకుంటే. సో అది తప్పులేదే చేయకండి, ఓపెన్ ఫైర్ అయితే అసలేయకండి. సో ఎందుకంటే ముందే మనకి వాళ్ళు ఎట్లా ఆడతారో తెలియదు, మనం ఎట్లా ఆడతామో వాళ్ళకి తెలియదు. సో అందుకని ఓపెన్ ఫైర్ అయితే అసలు వేయకండి. అది అయిపోయా చెప్పినా ఓపెన్ ఫైర్ ఇస్తే ఇలాగనే అవుతుంది. సో వేసేసాడు. సో తనకు కూడా హెల్మెట్ పగిలిపోయింది నేను వేసిన షాట్కి. ఓకే మనోడు అయితే రెండు రౌండ్ గెలిచాడు. సో ఈ రౌండ్ అయితే కౌస్తా సారీ, ఇది ఈ మ్యాప్ నాకు సరిగ్గా పరికరాదు. సో తెలియదు కాబట్టి నోర్మల్స్ ఉండడం మంచిది. సో ఓకే మనమైతే రెండు ప్యాకేజ్ చేసుకున్నాం మనమైతే. సో ఇప్పుడు ప్యాక్ తీసేద్దాం. సో ఇక్కడ చూసారన్న, ఇక్కడ కనబడతలేడు ఏ మూమెంట్ స్పీడ్ అన్న. నాకైతే నిజంగా అయితే మంచిగా అనిపించింది అన్న. సో ఏజీతో ఆడడం అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఆ మూమెంట్ స్పీడ్ చూస్తే నాకు మస్తు వేరే లెవెల్ వచ్చిందన్న. సో ఎందుకంటే అటు ఇటు పోవడం ఏందన్న, సో ఇటు చూసే వరకు ఆడొస్తున్నాడు. సో ఆ తర్వాత కూడా నేను అడిగా, వేరే లెవెల్ ఉంది బ్రో మూమెంట్ స్పీడ్ అంటే ఉప్పి అంతే. సో ఓకే మనోడు ముంగటున్నాడు. ఈ రెండు మాత్రం తగ్గేయాలి, ఇచ్చి పడేయాలి. ఓకే, అరే నాది పింగ్ ప్రాబ్లం కాదన్న, బ్యాటరీ పవర్ సేవింగ్ ముడిచాక ఫుల్ నెట్ ఆడు, నెట్ రాక ఆడు వీడియో రికార్డింగ్. ఎప్పుడు రూమ్స్ అన్న నాకు ఇదేనా అన్న బాధ. అది కాచ్చాడు అబ్బా ప్యాక్ ఎందుకు వేసా అయ్యా నేను. ఓకే, సో ఒకటి గుర్తుంచుకున్నాన్న. సో ఎప్పుడైనా మీరు లాస్ట్ జోన్ వచ్చినప్పుడు గ్లోవల్తో ఎక్కువ ప్యాక్ చేయకండి, ఓకేనా? సో ఫైట్ తీసుకోండి. సో ప్యాక్ చేసినట్టయితే
ఎలిమినేట్ అవుతారు, లేదంటే మీ టీం అపోనెంట్ వాళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు, లేకపోతే మీరే మీ గ్లోవల్ మీద మీరే ఎలిమినేట్ అవుతారు. సో అది ఒకటి గుర్తుంచుకోండి, లాస్ట్ వచ్చినప్పుడు ప్యాక్ చేయకండి. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడైతే అబ్జర్వేటరీ వచ్చింది మనకైతే. సో ఓకే, ఓపెన్ ఫైర్ అబ్బా, ఆ కాన్ఫిడెన్స్ చూడండి అన్న, ఉరుక్కుంటొస్తుండు అమ్మ బాబోయ్. అరే గ్లూ ఎందుకు పడలేదు అన్న ప్యాకింగ్, చా. సో ఇది ఒక మిస్టేక్ అన్న. సో ఇక్కడ గ్లూ అయితే ప్యాక్ అయితే మెల్లగా చేసా, సో రాడనుకొని. సో ఫాస్ట్గా అయితే వచ్చేసి నాకైతే పళ్ళ కొట్టేసాడు నా హెడ్ అయితే. ఓకే కెప్టెన్ వచ్చేసింది మనకి. ఈ రౌండ్ పోతుందా వస్తుందా అన్న మీరే కింద కామెంట్ చేయాలి. బా కొట్టాలన్న వీడిని, ఆగం ప్రోడి కొట్టాలి. సో ఇక్కడ ఉన్నాడు ఇంకడ. అబ్బా నాకు షార్ట్ కూడా కనెక్ట్ అవ్వలేదన్న, చూడండి అన్న. సో ఎంత దారుణం ఉందో. సో ఇదైతే నాకు చాలా చాలా బాధగా ఉంది. సో గైస్, మీలో ఎంతమంది ఫ్రీఫైర్ మ్యాక్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రీఫైర్ మ్యాక్స్లో బాగుందా, లేకపోతే మన వట్టి ఫ్రీఫైర్లో బాక్స్ ఉందా, అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన మట్టుకు నేను ఫ్రీఫైర్ మ్యాక్స్ అయితే ఆడడం జరిగింది. సో నాకైతే చాలా చాలా కొద్దిగా మంచిగా ఉంది. సో గ్రాఫిక్స్ కానీ కొన్ని కన్స్ అయితే హెడ్ షాట్ అయితే పడడం లేదు. సో డ్రాగ్ అయితే మామూలుగా వెళ్ళిపోతలేదు మీదకి. సో అది కొద్దిగా సెట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను సిఎస్ ర్యాంక్ పుష్ అయింది, సారీ సిఎస్ ర్యాంక్ అంటే దిగిపోయింది మనకి. సో మీరే ఏ ర్యాంకులు ఉన్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే మనోడైతే కొట్టేశాడు, మనకి బాగానే హెల్త్ దింపాడు. సో మనమైతే హీల్ అయిపోదాం. ఓకేనా గైస్. సో ఇక్కడ ఏజి అమ్మ చూడండి అన్న. సో ఎటు ఇవ్వాలన్నా భయం అవుతుంది, అటొస్తున్నాడు ఇటొస్తున్నాడు అదిగోండి. సో నేనైతే ఇటు సైడ్ తీసిస్తా ఫ్రెండ్ సైడ్. అబ్బా ఎట్లా ఊడుతున్నాయ్యా అచ్చడు, అమ్మమ్మ గ్లోవల్ గ్లోవల్. సో ఈ రౌండ్ కనుక ఊడిపోతే సో తర్వాత అయితే అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే 6 రౌండ్స్ కదా. సో నేను మళ్ళీ కంబ్యాక్ అంటే చాలా కష్టం అన్న. సో ఈ రౌండ్ మనం తప్పకుండా గెలవాలి, గెలిచి తీరాలి అంతే. ఓకే కమాన్ అన్న, ఇంకా మీరు లైక్ చేయకుండా లైక్ చేయాలన్న వీడియో. నేను ఛానల్కి ఇంకా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్కి మీ ఇష్టంలో 1 ట్యాప్ అయితే ఇచ్చి పడేయండి. అండ్ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఓకే ఇక్కడ ప్యాక్, అరే గ్లోవల్ నిలబడిపోయిందో, ఇది చాలా దారుణం అన్న, నేను చాలా కనిపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనకైతే మనం ముంగట్టున్నాడు ఏజీ అయితే. గ్లోవల్ మాత్రం ఊడిపోదన్నా, చచ్చిపోదాం, లేకపోతే ఫుల్ కంబ్యాక్ అంటే చాలా కష్టం. అబ్బా ఇచ్చేసా, ఓపీ ఓపీ ఓపీ. అరే వేరే పడిందా, ఎడ్డు పడిందా అనుకున్నా కానీ వాడైతే కనెక్ట్ అయింది, పర్లేదు. ఓకే సో మనం అయితే 2 రౌండ్స్ గెలిచాం. సో ఏజీ అయితే 5 రౌండ్స్ గెలిచాడు. సో తన గేమ్ ప్లాన్ సోలో వేసుకోడు, సో ఒప్పి ఉంటుంది. సో మీరు వెంటనే వెళ్ళి తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనన్నా. సో ఛానల్ చాలా మంచి మంచి గేమ్ ప్లే వీడియోస్ పెడతాడు అప్పుడప్పుడు లైవ్. సో డైలీ లైవ్స్ ఉంటాయి, అది పక్క డైలీ లైవ్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు గేమ్ ప్లే వీడియోస్ సోలో వేసుకోడు, లైవ్లో కూడా ఆడతాడు. సో మస్తు ఆడతాడన్న. సో తనే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో నిజమన్న, జోక్ కాదు, సోలో వేసుకోవడం బాగా ఆడతాడు. ఓకే మన గేమ్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ హెడ్ పగిలిపోయింది ఏజీకి అయితే. సో ఈ లేకపోతుంటాను నాకు తెలిసి, అదిగోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పట్టాసే చాట్. సో ఇక్కడ ఏజీ అయితే తప్పి చేశాడు, సో ఫుల్ ప్యాక్ చేసుకోలేదు. సో అదొక మిస్టేక్ అన్నమాట. సో మీరు ఎప్పుడైనా హెడ్ పడేటప్పుడు రూములలో ఫుల్ ప్యాక్ చేయండి, ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఆ ఎనిమిది అపోనెంట్ టీమ్కి హెడ్ పడిందని మీరు ఊపుకుంటూ వెళ్ళాను అనుకో, సో వాళ్ళు హీల్ కారు, అదొక ముఖ్యం. ఒక్కొక్కసారి వాళ్ళు హీల్ కాకుండా మీకే డైరెక్ట్ రష్ కొట్టి మిమ్మల్ని ఇస్తారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో స్ట్రేట్ షర్ట్ పోకండి, కొద్దిగా క్రాస్ క్రాస్గా వెళ్ళిపోయి కొట్టండి, ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే, మీకు డ్యామేజ్ పడినదంటే ప్యాక్ చేసేసుకోండి అది, ఓకేనా. సో ఇప్పుడైతే ఏజ్ కారే హిట్ పడింది, ఆయన చావలేంది అంతగానం కొట్టాగా బ్రో, హిట్ పడిపోయింది ఆయన చావలేకపోవడం ఏంది, ఇది చాలా దారుణం అన్న. మళ్ళీ ఫుల్ ప్యాక్ అయిపోయాడు. ఓకే మనం కూడా వెళ్ళిపోదాం. అదిగో జంప్ చేస్తున్నాడు, బ్యాక్ సైడ్ తీసాడు లంగా అన్నాడు. ఇది అయితే బ్యాక్ సైడ్ తీసాడు అనుకున్నా, ఫ్రంట్ సైడ్ తీసాడు. సో అరే 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 అటెళ్ళాడు, అరే జోన్లోకి ఎలిమినేట్ అయ్యాడు. సో అటు వెళ్దాం అనుకున్నాడు. సో జోన్లోకి అయితే ఎలిమినేట్ అయిపోయాడు. మొత్తానికి అయితే మనం 4 రౌండ్స్ అయితే గెలిచేసాం. ఓకే మనకైతే పోచునాకు వచ్చింది. సో ఈ రౌండ్ అయితే నాకు పోచునాకైతే చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ షాట్ అనేది. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ షాట్ అలా కనెక్ట్ అవుతుందని. ఓకేనా, ఏడున్నాడు, అరే అరే నా ముందున్నాడు కదా, ఎటు వెళ్ళాడు, అరే ఎక్కడున్నాడు అయ్యాడు. అబ్బా ఎట్లా ఎట్లా కొట్టాడన్నా, అరే బ్రో ఎట్లా కొట్టాడు అయ్యా, ఏజీ నా ముందు నుంచి అంత బ్యాక్ ఎప్పుడు వెళ్ళావయ్యా నువ్వు అంత స్పీడ్లో. సర్లే పోనీ ఏం చేద్దాం. సో ఈ రౌండ్ మాత్రం చాలా అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి, లేకపోతే మ్యాచ్ అయితే ఓడిపోతాం మనమైతే. సో 4-6
సో ఓడిపోతే మాత్రం మనల్ని తోరుగారు, ఎందుకు ఓడిపోయావన్నా అంటారు. సో అదొక తలనొప్పి. సో మనోడు ఇజ్జత్ ఇస్తాడు అనేది ఏది అయితే ఓకేనా. సో గెలిచి తీరాలి, అదిగో మనం ఇంకటి ఉన్నాడు, బాగా కనెక్ట్ అయింది బాడీ. సో ఇంకొక బాడీ కనెక్ట్ అయితే ఏది అయితే పగిలిపోద్ది. సో ఈజీ అయితే చచ్చిపోతాడు, మనకి వస్తుంది కిల్ అయితే. ఓకే అద్దె పట్టసే చాట్ బుర్ర అయితే ఖరాబ్ అయిందన్నమాట. సో ఈ రౌండ్ 5-6 అన్నమాట. సో ఏదొచ్చింది మళ్ళీ పోచనాకు వచ్చింది. సో ఈ పోచనాకు కూడా అన్ఎక్స్పెక్టెడ్ షాట్. సో పోచనాకులన్నీ అన్ఎక్స్పెక్టెడ్ షాట్స్ జరుగుతున్నాయి. సో ఒకటి ఈజీ కొట్టాడు, ఒకటి నేను కొట్టా, అంతే అయిపోయింది చెల్లికి చెల్లు. సో చూసారు కదన్నా అన్ఎక్స్పెక్టెడ్ షాట్స్ అన్ని మన పోచనాకులు జరుగుతున్నాయి, వేరే కదన్నా. సో ఇప్పుడైతే మనకి లాస్ట్ రౌండ్ ఆఫ్ ద అబ్జర్వేటరీలో వచ్చింది. సో అబ్జర్వేటరీలో అయితే మనకి ఏజీ అయితే విచ్చి పడేసాడు, ఫుల్ ఫామ్లో ఉన్నట్టున్నాడు, నా హెల్మెట్ అనేది పూర్తిగా పలగొట్టేశాడు. సో విష్టి కూడా కొద్దిగా అప్గ్రేడ్ చేసుకోవాలి నేను. సో చూడండి అన్న, సో మీరు ఏం చేస్తారంటే, సో ఎప్పుడైనా మేము విష్టి అనేది రిపేర్ పడిపోయింది అనుకో మీరు వెంటనే చేసుకోండి. సో ఓకేనా. సో ఏ కంపెనీ నుంచి సరే ఏ విస్తాడు ఏం పని ఉంటుందని చేయరు. సో దాంతో లాస్ట్కి అయితే మీ గ్లాస్ ఉన్న ఫుల్ ఉపయోగపడుతుంది, ఎందుకంటే మీకు బాడీ డ్యామేజ్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో విష్ట్ అనేది అప్గ్రేడ్ చేసుకోండి. మొత్తానికి అయితే మనమైతే విన్ అయిపోయాం. సో ఏజీ, సో సారీ ఆగం గేమింగ్ వర్సెస్ మీ. సో మొత్తానికి అయితే మనం విన్ అయిపోయాం జస్ట్ ఫర్ ఫ్రెండ్లీ మ్యాచ్ అన్న, ఓకేనా. సీరియస్ మ్యాచ్ అయితే కాదు. సో ఇది రోజు వీడియో మీకు నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ కనుక తెలిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్కి మిస్టర్ వన్ ట్యాప్ అయితే ఇచ్చి పడేయండి. సో మనం అయితే లాస్ట్కి అయితే మంచిగా ఆడాం. సో మీకు కనుక నా గేమ్ ప్లే మీద తప్పకుండా లైక్ చేయండి అన్న. అండ్ ఇంకోటి వచ్చేది ఏంటంటే, సో తొందరలో మీ ముందుకైతే టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ రాబోతున్నాయి. సో అందరైతే వెయిట్ చేయండి, వచ్చాకైతే యూజ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.